लंबा कोण त्रिभुजमलो कर्णము పొడవు యొక్క వర్గము కర్ణము పొడవు యొక్క వర్గము మిగిలిన మిగిలిన రెండు భుజాల రెండు భుజాల పొడవుల పొడవుల వర్గాల మొత్తానికి సమానం వర్గాల మొత్తానికి సమానం ఇది పైథాగరస్ సిద్ధాంతం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానం ఈ సిద్ధాంతం మరి ఈ సిద్ధాంతాన్ని మనం నిరూపించాలి ఈ నిరూపించాలంటే ఫస్ట్ మనం ఒక పటం వేసుకుందాం ఒక పటం వేసుకున్న తర్వాత మరి దాన్ని నిరూపిద్దాం ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజాన్ని వేసుకోవాలి ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం ఇప్పుడు ఇది ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం లంబం అంటే 90 డిగ్రీస్ ఎక్కడుందంటే బి దగ్గర బి యాంగిల్ ఈస్ 90 డిగ్రీస్ అయితే ఇది కోణం 90 డిగ్రీలు కాబట్టి 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నది కర్ణము అంటే ఏసీ అనేది కర్ణము ఏబి బీసీ అనేవి రెండు భుజాలు అంటే ఈ కర్ణము పొడవు ఎంత ఉందో దాని వర్గము అంటే కర్ణం యొక్క వర్గము ఈ మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానము ఇది పైథాగరస్ సిద్ధాంతం అంటే దత్తాంశం ఏంటి దత్తాంశం అంటే ఇచ్చింది గివెన్ దత్తాంశం దత్తాంశం అంటే మనకి ఇవ్వబడింది అంటే త్రిభుజం ఏబిసి లంబకోణ త్రిభుజం అని ఇచ్చారు త్రిభుజం ఏబిసి ట్రయాంగిల్ ఏ బి సి ఒక లంబకోణ త్రిభుజం లంబ కోణ త్రిభుజము ఏబిసి అనేది లంబకోణ త్రిభుజము ఇక్కడ యాంగిల్ బి 90 డిగ్రీస్ అంటే లంబం ఎక్కడుందంటే బి దగ్గర లంబం ఉంది యాంగిల్ బి 90 డిగ్రీస్ అంటే ఇక్కడ ఈ లంబకోణం కలిగినటువంటి శీర్షము బి నెక్స్ట్ ఇప్పుడు సారాంశం సారాంశం అంటే మనం ఏమని నిరూపించాలి టు ప్రూవ్ మన సారాంశం ఏంటంటే మరి కర్ణం యొక్క వర్గము కర్ణం యొక్క పొడవు యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానం అంటే ఇక్కడ మరి కర్ణం అంటే ఏసి మరి సారాంశం ఏమొస్తుందంటే సారాంశం సారాంశం ఏంటంటే కర్ణం అంటే ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇది మనం ప్రూవ్ చేయాల్సింది సారాంశం తర్వాత నెక్స్ట్ నిర్మాణం నిర్మాణం అనేది మనకు ఆ సందర్భంలో అవసరం ఉంటే తీసుకుంటాం ఇక్కడ నిర్మాణం అనేది ఒకసారి చూద్దాం నిర్మాణం అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఈ బి నుంచి ఈ కర్ణానికి ఒక లంబాన్ని గీశాడు అంటే బి నుంచి
అంటే బీడీ అనేది ఒక లంబాన్ని గీశాడు, అది ఏసీకి పర్పెండిక్యులర్గా ఉండేటట్టు గీశాడు. అంటే బీడీ అనేది ఒక లంబాన్ని గీసుకున్నాడు. బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ గీయము. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ బీడీకి ఒక లంబాన్ని గీయాలి, ఏసీకి బీ నుంచి కర్ణం మీదకి ఒక లంబాన్ని గీయాలి, ఒక లంబాన్ని గీసుకోవాలి. దీని పేరు డి, ఇక్కడ ఖండించిన బిందువు పేరు డి. అంటే బీడీ అనేది ఏసీకి పర్పెండిక్యులర్గా గీసుకోవాలి, ఇది నిర్మాణం. నెక్స్ట్ ఇప్పుడు ప్రూఫ్, అంటే మనం దీన్ని నిరూపించడం, దాన్ని మనం ఏమంటాం అంటే ఉపపత్తి అంటాం. దాన్ని మనం ఏమంటాం, ఉపపత్తి. ఇప్పుడు ఉపపత్తి మనం తీసుకోవాలి. ఉపపత్తి ఉపపత్తి అంటే దీన్ని నిరూపించడం, ఏది ఇచ్చిన దత్తాంశానికి సారాంశాన్ని మనం నిరూపించడం. ఇప్పుడు ఇక్కడ మీరు ఉపపత్తి నిరూపించేటప్పుడు ఒకసారి త్రిభుజాన్ని గమనించండి. ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజము, ఏబీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజము, మనం బీడీ అనేది ఒక లంబాన్ని ఏసీ మీదకి కర్ణం మీదకి ఒక లంబాన్ని గీయడం జరిగింది. మరి ఇది కూడా ఒక రెండు లంబకోణ త్రిభుజాలుగా విడిపోయింది. అంటే ఒకటి ఏడీబీ అనేది ఒక లంబకోణ త్రిభుజము, బీడీసీ అనేది కూడా ఇంకొక లంబకోణ త్రిభుజము, రెండు లంబకోణ త్రిభుజాలుగా మరి అది విడదీయబడింది. అయితే ఇక్కడ ఈ ఏడీబీ అనే ఒక త్రిభుజము మరి ఈ ఒరిజినల్ త్రిభుజానికి సరూపంగా ఉంటుంది. ట్రయాంగిల్ త్రిభుజము ఏడిబి మరి త్రిభుజము ఏబిసికి సరూపంగా ఉంటుంది. అంటే ఈ త్రిభుజం చిన్న త్రిభుజం, ఏడిబి అనేది ఇదొక లంబకోణ త్రిభుజము, ఏబిసి అనేది పెద్ద లంబకోణ త్రిభుజము, ఈ త్రిభుజానికి ఈ త్రిభుజము సరూపం. అంటే వాటి భుజాల నిష్పత్తులు మరి సమానంగా ఉంటాయి. సరూప త్రిభుజాలు, సరూప త్రిభుజాలు అంటే మనకు కోణము కోణము కోణము, భుజము కోణము భుజము, భుజము భుజము భుజము, ఈ విధంగా మూడు రకాలుగా మనకు మరి సరూప త్రిభుజాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఈ త్రిభుజము, ఈ చిన్న త్రిభుజం ఏడిబి అనే త్రిభుజము పెద్ద త్రిభుజానికి సరూప త్రిభుజం కాబట్టి మరి వాటి భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇక్కడ విడగొట్టుకొని చూసాం. ఒకసారి చూడండి, గమనించండి, ఇక్కడ ఈ త్రిభుజాన్ని మీకు అక్కడ పార్ట్గా విడగొట్టారు. ఏడిబి అంటే ఏడిబి అనే త్రిభుజాన్ని మరి మనం దీన్ని పార్ట్గా తీసేసి విడగొడితే మనం ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి మరి ఏడిబిని ఈ విధంగా మనం షెడ్ చేసుకోవచ్చు. అంటే ఈ త్రిభుజం ఎలా ఉందో సేమ్ అదే రూపంలో ఉండేటట్టుగా మరి ఈ త్రిభుజాన్ని మనం చేసుకుంటే మరి ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ఈ భుజం, ఈ రెండు భుజాలకు ఉన్నటువంటి నిష్పత్తి మరి ఈ రెండు భుజాలకు ఉన్నటువంటి నిష్పత్తి సమానంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏడి బై ఏబి ఎంత ఉంటుందో మరి ఏబి బై ఏసీ కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా మరి ఇంకో రకంగా చూసుకుంటే మరి బి ఇటువైపును చూసుకుంటే ఇక్కడ సిడి బై బీసీ ఎంత ఉందో మరి బీసీ బై ఏసీ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఇది ఈ పటం ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఈ త్రిభుజాన్ని రెండు పార్ట్ చేసినప్పుడు ఈ చిన్న త్రిభుజము ఈ పెద్ద త్రిభుజం అంటే ఏడిబి త్రిభుజము ఈ త్రిభుజానికి సరూపం కాబట్టి మరి ఈ త్రిభుజాన్ని కనుక మనం సేమ్ అదే మోడల్ రాసుకుంటే మరి ఇలా వస్తుంది. మీకు అర్థం కావడం కోసం ఆ త్రిభుజాన్ని మీకు ఇది ఈ డిని మీకు శీర్షంగా వచ్చినట్టుగా ఆ త్రిభుజాన్ని ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. చేసుకుంటే డి అనేది శీర్షం లంబకోణం వచ్చేసింది, ఇక్కడ బి అనేది లంబకోణం వచ్చేసింది, మరి ఏ ఇక్కడ యాస్టేజ్గా ఉంది, ఇక్కడ ఈ బి అనేది ఇటువైపు వచ్చింది. అంటే ఇప్పుడు ఈ త్రిభుజానికి ఇది కర్ణం, ఏబి కర్ణం, దీనికి ఏసీ కర్ణం. అంటే ఈ స్వరూపం ప్రకారం అంటే ఈ నియమం ప్రకారం మరి మనకి ఏమవుతుందంటే ఏడి బై
AB is equal to AD by AB is equal to ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ ఇది బై ఇది అంటే ఏబి బై ఏసి ఏబి బై ఏసి అంటే ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ ఏబి బై ఏసి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అడ్డగుణకారం చేస్తే ఏడి ఇంటూ ఇట్ ఇంప్లైస్ ఏడి ఇంటూ ఏసి ఈజ్ ఈక్వల్ ఏబి ఇంటూ ఏబి AB square AD into AC is equal to AB square ఇది ఫస్ట్ ఈక్వేషన్ అదే విధంగా మరి రెండో త్రిభుజం తీసుకుంటే అంటే త్రిభుజము B D C మళ్ళీ పెద్ద త్రిభుజము A B C కి సరూపంగా ఉంటుంది అంటే దీన్ని కూడా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది ఈ త్రిభుజముని ఇక్కడ గీయడం జరిగింది ఈ డి అనేది 90 డిగ్రీలు ఇక్కడ పెద్ద త్రిభుజంలో బి అనేది కూడా 90 డిగ్రీస్ సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే మరి మనం చూసుకుంటే సిడి బై బీసీ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఏసీ అంటే ఈ భుజము ఈ భుజాల నిష్పత్తి అంటే ఈ రెండు సరుకు త్రిభుజాలు కాబట్టి భుజాల నిష్పత్తి సేమ్ కాబట్టి సిడి బై బీసీ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఏసీ అంటే దీని ప్రకారం ఏమొస్తుందంటే సిడి by BC is equal to BC by AC which implies దీన్ని కూడా అడ్డ గుణకారం చేస్తే CD into AC is equal to BC into BC BC square ఇది సెకండ్ ఈక్వేషన్ అంటే ఈ రెండు స్వరూపాలు కాబట్టి ఈ విధంగా మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది మళ్ళీ ఈ రెండు త్రిభుజాల స్వరూపాలు కాబట్టి మనకు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని మనం కూడుకుందాం ఇప్పుడు ఒకటో ఈక్వేషన్ ప్రకారం మనకి ఏమొచ్చిందంటే ఏడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ఏడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ఇది ఒకటోది రెండోది మరి సిడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ ఇది బీసీ స్క్వేర్ ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి మరి ఈ రెండింటిని మనం కూడుకుంటే అంటే ఏడి ఇంటూ ఏసీ ప్లస్ సిడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఇది కూడుకున్నాం ఈ రెండింటిని కూడా కూడుకున్నాం కూడుకుంటే ఇక్కడ రెండింటిలో ఏసీ కామన్గా ఉంది కాబట్టి ఏసీ కామన్ తీసేస్తే ఏడి ప్లస్ సిడి అంటే డీసీ ఇక్కడ ఏసీని కామన్ తీస్తే ఏడి వచ్చింది ఇక్కడ కూడా ఏసీని కామన్ తీస్తే మరి మనకు డీసీ వచ్చింది దట్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఇక్కడ ఏడి ప్లస్ డీసీ ఏడి ప్లస్ డీసీ అంటే అది ఏసీ అంటే ఏసీ ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏసీ ఇంటూ ఏసీ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏసీ అంటే మరి కర్ణము అంటే కర్ణము యొక్క పొడవు యొక్క వర్గము అంటే కర్ణం మీద వర్గము మిగిలిన రెండు భుజాలు ఏబి మరియు బీసీ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కాబట్టి కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని మనకి ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది.